తవ్వే కొద్ది కట్టలు బయటికి వస్తున్నాయి పుట్టలో నుంచి చీమలు బయటికి వచ్చినట్టుగా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నోట్ల కట్టలు బయటికి వస్తున్నాయి అధికారులే దిమ్మ తిరిగిపోయేలా గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి కౌంటింగ్ చేసే కొద్ది లెక్క పెరుగుతూనే ఉంది గానీ తగ్గేదేలే అన్న స్టైల్లో ఉంది చేసేది లిక్కర్ దందా దోచేది ప్రజల సొమ్ము అన్నట్టుగా ఉంది ఎంపీ వ్యవహారం అవినీతి ఆనకొండ అవినీతి తిమింగళం ఇలాంటి పదాలు ఏమాత్రం సరిపోవు అనేలా నోట్ల కట్టలు కూడబెట్టారు ఎంపీ ఇంట్లో ఏ అల్మారా తెరిచినా డబ్బే ఎక్కడ చూసినా నోట్ల గుట్టలే ఎంత డబ్బంటే లెక్కబట్టడానికి రోజుల తరబడి టైం పట్టేంత డబ్బును లెక్కబెట్టలేక కౌంటింగ్ మిషన్లే మొరాయించేంత సో 200 బ్యాగుల్లో డబ్బు కట్టలు బయటకు వచ్చాయి ఏకంగా 40 కౌంటింగ్ మిషన్లు పెట్టారండి ఆ 40 కౌంటింగ్ మిషన్లు కూడా మొరాయిస్తున్నాయి మళ్ళీ కొత్తవి తీసుకొస్తున్నారు ఎందుకంటే 300 కోట్లకు పైగా నగదు లెక్కపెట్టగలవా చెప్పండి 40 మంది ఐటీ శాఖ సిబ్బంది అక్కడే ఉన్నారు రోజుల తరబడి కౌంట్ చేస్తున్నారు బ్యాంక్ సిబ్బంది సాయంతో నోట్లను లెక్కిస్తున్నారు అండ్ ఈ నోట్లను లెక్కించే సమయంలో 40 నోట్ల లెక్కింపు యంత్రాలను కూడా ఉపయోగిస్తున్నారు అధికారులు అయితే నోట్లను లెక్కించడానికి సిబ్బంది సరిపోవడం లేదని మరికొంతమంది సిబ్బందిని పంపించాలని ఐటీ శాఖ అధికారులు రిక్వెస్ట్ లెటర్ పెట్టారంట ఇప్పటివరకు 300 కోట్లకు పైగా అవినీతి సొమ్ము తేలింది ఇంకా లెక్క పెట్టాల్సిన బ్యాగులు చాలానే ఉన్నాయి ఇంకా చాలా బ్యాగుల్లో లెక్కించాల్సిన డబ్బు ఉంది చివరకు కౌంటింగ్ మిషన్లు కూడా మొరాయించడంతో కొన్ని బ్యాంకుల నుంచి కౌంటింగ్ మిషన్లు ప్రత్యేకంగా తెప్పించి మరీ లెక్కిస్తున్నారు అధికారులు కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో ఈ నోట్ల గుట్టలు బయటపడటం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఎంపీ టార్గెట్ గా చేసి టోటల్ కాంగ్రెస్ పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారు కమలం పార్టీ నేతలు ప్రధాని మోదీ దగ్గర నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు అందరూ ఈ అంశంపైనే మాట్లాడుతున్నారు ప్రజల దగ్గర నుంచి దోచుకున్న ప్రతి రూపాయి తిరిగి వసూలు చేయడం గ్యారంటీ అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ ఈ కరెన్సీ నోట్ల కట్టలను చూసిన తర్వాత కొందరు నాయకుల ప్రసంగాల్ని ప్రజలు వినాలంటూ కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి సెటైర్ వేశారు ప్రధాని మోదీ రాజకుటుంబం పేరుతో చేసే దోపిడిని ప్రజలు అంగీకరించారు అవినీతి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన చట్టం వదిలిపెట్టదంటూ ట్వీట్ చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రజల నుంచి దోచుకున్న ప్రతి రూపాయి తిరిగి కట్టాల్సిందే అన్నారు ధీరజ్ సాహు ఎవరికి ఏటీఎంలా పనిచేస్తున్నారో చెప్పాలంటూ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేతలు ఏ స్థాయిలో అవినీతి చేశారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీరజ్ సాహుకు 3 సార్లుగా ఏ ప్రాతిపదికన రాజ్యసభ ఎంపీ చేశారో ధీరజ్ సాహుకు ఏ రకంగా రాహుల్ గాంధీకి అత్యంత ప్రియమైనటువంటి సన్నిహితుల్లో ఒకటిగా వెలుగుతున్నాడో ఏ రకంగా భారత్ జోడో యాత్రలో అన్ని తనే యాత్రకు సమకూర్చాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తా ఉన్నా దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ది అవినీతి పాలనే అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ నేతలు దోచుకున్న ప్రతి రూపాయి వసూలు చేస్తామన్నారు పారదర్శక పాలనే తమ విధానం అన్నారు మోదీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క బొక్కిన సొమ్మంతా కక్కే వరకు వదిలేలేదు ప్రజా సంక్షేమం కోసం ఈ దోపిడీ సొమ్మును ఖర్చు పెట్టేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి వదిలే ప్రసక్తి లేదని కూడా ఇవాళ భీష్మించి కూర్చున్నటువంటి మోదీ గారు ఎంపీ ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు పట్టుపట్టడంతో ఒడిశా బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన చేపట్టారు సిబిఐతో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఎంపీ అవినీతి చిట్టా విప్పాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ హైకమాండ్ కు సాహు నుంచే నిధులు అందుతున్నాయని దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది ధీరజ్ సాహు వ్యవహారంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది దేశంలో ఎక్కడైనా విపక్ష నేతలపై ఐటీ సోదాలు జరిగితే స్పందించే కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడెందుకు స్పందించడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు అయితే ధీరజ్ సాహు లిక్కర్ వ్యాపారాలతో కాంగ్రెస్ కి ఎలాంటి సంబంధం లేదన్నారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ పట్టుబడ్డ డబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆయనే చెప్పాలన్నారు